శుభోదయం మాస్టర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మాభివందనాలు. డివైన్ ఫెమినిన్ సంఘ టీమ్ మెంబర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ సెషన్కి విచ్ చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. డివైన్ లవ్ అండ్ లైట్ 41 డేస్ మెడిటేషన్ సెషన్లో ఈరోజు 28వ రోజు. మరి ఎంతో అద్భుతంగా 27 రోజులు మనం కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. నిన్న మనము ధ్యానం చేసే ముందు ఒక విశ్వసూత్రాన్ని మనం చెప్పుకున్నాము. అందరికీ తెలుసు, అందరూ రాసుకున్నారు కూడా డైరీస్లో. గురుతత్వం నమస్తుభ్యం సర్వేజనా సుఖినో భవంతు. ఏదైతే మనము అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి అనే యొక్క కోరిక మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అది అంటాము, అందరూ బాగుండాలి అనే దాంట్లో మనం కూడా బాగుంటాం. సర్వ ప్రయోజనంలో స్వప్రయోజనం ఉంది. కాబట్టి మనం కోరుకోవాల్సింది, మనము హృదయపూర్వకంగా అనుకోవాల్సింది ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా గాఢంగా అనుకోండి. అనుకున్న వెంటనే మీ జీవితంలో మీ యొక్క ఏదైతే మీరు కోరుకుంటున్నారో, మీ జీవితంలో మీకు ఏది కావాలి, ఆరోగ్యం కావాలి, ఇంకా ఏది కావాలని మీరు కోరుకుంటారో అది ఆటోమేటిక్గా మీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడు అందరూ బాగుండాలి, శత్రువులు బాగుండాలి, మిత్రులు బాగుండాలి, సమాజం బాగుండాలి, బంధువులు బాగుండాలి, అందరూ బాగుండాలి. వాళ్ళు మీకు నష్టం చేసినా సరే వాళ్ళు కూడా, నష్టం చేసిన వాళ్ళు కూడా బాగుండాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ ఇంకొక సూత్రం ఏంటి అంటే, మీరు వారసత్వంగా ఏదైతే ఆస్తి మీ దగ్గర ఉన్నదో, లేదంటే ఎవరైనా ఆస్తి మీ చేతిలో పెట్టారు, లేదు మీకు చాలా ఆస్తి మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా కానీ, మీరు చేసే జాబ్ కానీ, మీరు ఆల్రెడీ చదివిన చదువు కానీ, పిహెచ్డీ వరకు చదివిన చదువు కానీ, ఏది కూడా మిమ్మల్ని బతికించలేదు మాస్టర్స్. మిమ్మల్ని బతికించేది మీ యొక్క ధర్మం మాత్రమే. మీరు చేసిన సత్కర్మల ఫలితం మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఎటువంటి ఆస్తి కానీ, మీ యొక్క జాబ్ కానీ ఏది మిమ్మల్ని బతికించదు. మీ యొక్క ధర్మమే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. మీ అంతరాత్మకి ఆల్రెడీ తెలుసు, మీ అంతరాత్మే మీ దైవము. మీరు ఏదైతే ధర్మంగా ఉంటున్నారో, ఎన్ని సత్కర్మల్ని మీరు, ఒక మంచి కర్మల్ని మీరు పోగు చేసుకుంటున్నారు, మీరు పోగు చేసుకోవాల్సింది ఏంటి అంటే సత్కర్మలు, మంచి కర్మలు, మంచి పనులు. కర్మ అంటే పని. మనం చేసే పనిలో 10 మందికి ఉపయోగపడేలా మనం చేసే పని ఏదైతే ఉందో అదే నిన్ను కాపాడుతూ ఉంటుంది. దాన్ని మనం పోగు చేసుకోవాలి. అంతేగాని డబ్బుని కాదు. ఎంత ఆస్తి మన దగ్గర ఉన్నా కానీ మనల్ని కాపాడేది ఆ యొక్క ధర్మమే. ధర్మం లేని చోట లక్ష్మి ఉండదు. లక్ష్మి అంటే ధనమనే కాదు, మంచి ఆరోగ్యం, మంచి కుటుంబం, మీ యొక్క సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలే కానీ ఏదైనా కానీ మీ దగ్గర ఉండాలి అంటే మీరు మంచి కర్మలు చేయాలి. చూడండి, ఎంతో ఆస్తి ఉన్నా అనుభవించడానికి ఆ యోగం ఉండదు. ఎందుకు అంటే అతను ఆస్తిని బాగా సంపాదించుకున్నాడు కానీ ధర్మంగా ఉండలేదు. ఆయన బెంజ్ కార్లోనే తిరుగుతూ ఉంటాడు కానీ ఆయన దగ్గర ఎన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, మొత్తం బాడీ అంతా అనారోగ్యంతోనే నిండిపోయి ఉంటుంది. ఆ ఆస్తి ఎప్పటికీ ఆయన్ని కాపాడదు. ఆయన చేసిన ధర్మం మాత్రమే ఆయన్ని కాపాడుతుంది. సో మనము ధర్మాన్ని పోగు చేసుకోవాలి, ఆస్తిని మనం పోగు చేసుకోకూడదు, ధర్మాన్ని పోగు చేసుకోవాలి. అలాగే మన పిల్లలందరికీ కూడా మనం ధర్మంగా ఏ విధంగా ఉండాలని వాళ్ళకి నేర్పించాల్సింది కూడా అదే మాస్టర్స్. మనం ఏదైతే చేస్తూ ఉంటామో మనల్ని ఫాలో అవుతుంటారు పిల్లలు కూడా.
మీకు తెలియదు మనం ఏం చేసేది ఏమి వాడికి కనిపించదు కదా అని. మీరు చేసుకున్నటువంటి ఆ ధర్మమే పిల్లల యొక్క జీవితాన్ని మంచి చేస్తుంది. మీ పిల్లల యొక్క జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి లేదా ఇంకొక రకంగా ఉంటున్నాయి అంటే మీరు చేసే యొక్క సత్కర్మల ఫలితం కూడా పిల్లలకి వారసత్వంగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ధర్మంగా ఉంటే మీ యొక్క పిల్లల జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది, మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనం చేసే ఒక పని త్రికరణ శుద్ధిగా ఉండేలా చూసుకోండి. మనస వాచ కర్మణ, మీ యొక్క ఆలోచనలు ధర్మంగా ఉన్నాయా లేదా? మీకు ఎన్నో కోర్టు కేసుల్లో ఎన్నో ఇరుక్కుపోయి ఉంటాయి ఎన్నో ఆస్తులు. గమనించండి, మీ దగ్గరికి ఎంత ప్రయత్నం చేసినా ఆ డబ్బులు మీ దగ్గరికి రావట్లేదు అంటే అది కర్మపూరితమైంది. మీ దగ్గరికి మీ యొక్క సత్య ప్రయాణంలో మీకు ఏదైతే అది రావాల్సి ఉంటుందో అది మాత్రమే వస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా కూడా అది మీ దగ్గరికి రావట్లేదు అంటే అది కర్మపూరితమైనది. సో మనము ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే లక్ష్మి మీ దగ్గర ఉంటుంది. ధర్మం మాత్రమే మనం పోగు చేసుకోవాలి. మంచి పనులు, ధర్మంగా ఉండడం, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, అత్తమామల పట్ల, తల్లిదండ్రుల పట్ల మనం ఎంత ధర్మంగా ఉంటున్నాం, మన బాధ్యత ఎంతవరకు చేస్తున్నాం. లేదు మనం సుర్చాటులోకి వచ్చేసాము, ఎంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకో చాలు సరిపోతుంది అనడానికి లేదు. మీరు మీ యొక్క ధర్మాన్ని ఆచరించుకుంటూ ఆ ధర్మాన్ని సంపాదించుకుంటూ ఉంటే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సో మరి మనము ఈరోజు నుంచి ఎప్పుడైతే మనం ధ్యానం ప్రారంభిస్తున్నామో మనం తప్పనిసరిగా ఆ విశ్వసూత్రాన్ని ఒక్కసారి చదివి అప్పుడు ధ్యానాన్ని ప్రారంభిద్దాం మాస్టర్స్. మరి అందరూ ఇప్పుడు మీ యొక్క ప్రదేశాలలో రోజు ఏ ప్రదేశంలో అయితే కూర్చుంటున్నారో అదే ప్రదేశంలో కూర్చోండి. అలాగే కర్పూరం చల్లుకోండి. అలాగే ఇప్పుడు మీరందరూ కూడా నాతో పాటు హృదయపూర్వకంగా ఒక్కసారి మనము ఆ యొక్క విశ్వసూత్రాన్ని చెప్పుకుందాం మాస్టర్స్. మీ ప్రదేశంలో మీరు కూర్చొని కళ్ళు మూసుకొని ఈ విశ్వసూత్రాన్ని హృదయపూర్వకంగా గాఢంగా చెప్పండి మాస్టర్స్. గురుతత్వం నమస్తుభ్యం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. విశ్వమానవ సౌభ్రాతృత్వ వృద్ధిరస్తు. వసుదైక కుటుంబ అవతారణమస్తు. ఈ సృష్టి యావత్తు ప్రేమతత్వంతో నిండి ఉంది. తథాస్తు తథాస్తు తథాస్తు. ఓకే మాస్టర్స్, 28వ రోజు ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రశాంతంగా అందరూ వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసి శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. ఆయన మీ కుడివైపు కూర్చున్నట్లుగా ఊహించుకోండి.
ఒక్కరికి ఇద్దరు గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వారు కాంతి రూపంలో మీ ఎడమ వైపు కూర్చున్నట్లు ఊహించుకోండి. మీ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. మీ పూర్ణాత్మ మీ బ్రహ్మరంధ్రం పైన ఒక స్టార్ రూపంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని అనగా శివుడిని కానీ అమ్మవారిని కానీ జీసస్ని కానీ అల్లాని కానీ రామ్తా మాస్టర్ని కానీ మహావతార్ బాబాజీని కానీ మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఒక పెద్ద స్టార్ షేప్లో ఉన్న మెర్కాబా మధ్యలో మీరందరూ కూర్చున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు సెవెంత్ డైమెన్షన్లో ఉన్న ఆర్క్టూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్క్టూరియన్స్ 12 అడుగుల ఎత్తులో ఉంటారు. సిల్వర్ బాడీతో మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మనం పూర్తిగా 100% సరెండర్ అయిపోదాం. ఇప్పుడు వారిని ఆహ్వానించుకుందాం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్. ఇప్పుడు మనం సంకల్పాలను ప్రారంభిద్దాం. ఒక్కొక్క సంకల్పం మీరు ఫీల్ అవుతూ హృదయంలో అనుకోండి. మొదటి సంకల్పం, దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను
సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. మరలా ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. Please clear my energy fields of all imbalanced energies, thought forms and beliefs that are not of God and not of love. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. రెండవ సంకల్పం, నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. మరలా ఇంకోసారి చెప్పుకుందాం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. ఇంకొక సంకల్పం చేసుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని
సంపూర్ణంగా తొలగించండి. మరొకసారి చెప్పుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear all harmful extraterrestrial implants. Please clear all harmful extraterrestrial implants. మరి యొక్క సంకల్పం చేసుకుందాం. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. ప్లీజ్ క్లియర్ మై సెల్యులర్ మెమరీ of all trauma energy and sadness and fear. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. ఇంకొక సంకల్పం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పనిచేయించండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పనిచేయించండి. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn.
రీప్లేస్ హీల్ రిపేర్ అండ్ బ్యాలెన్స్ మై చక్రాస్ సో దట్ దే స్పిన్ ఇన్ ద పర్ఫెక్ట్ రిధమ్ ఫోకస్ ఆన్ చక్రాస్ 1 to 12 ఇన్ టర్న్ మరి యొక్క సంకల్పం భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి మరి ఒకసారి చెప్పుకుందాం భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి ప్లీజ్ అసిస్ట్ మీ టు ఓపెన్ మై హార్ట్ ఇంటూ టోటల్ అన్కండిషనల్ లవ్ అండ్ వన్నెస్ విత్ ఆల్ దట్ ఈస్ Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. ఇంకొక సంకల్పం దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి ఇంకొకసారి చెప్పుకుందాం దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి ప్లీజ్ అసిస్ట్ మీ టు అలైన్ విత్ మై పాత్ ఆఫ్ సర్వీస్ అండ్ విత్ డివైన్ వెల్ Please assist me to align with my path of service and with divine well. సృష్టి కర్తకు ధన్యవాదములు తథాస్తు
Yeah.
పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. మీ శరీరాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు మన లోపల ఆ ప్రేమ ప్రకంపనను పెంచుకునే ధ్యానం చేద్దాం. ఈ విధంగా ఊహించుకోండి మాస్టర్స్, ప్రేమ తరంగం ఒక గోల్డెన్ కలర్ రింగ్ ఆకారంలో తల పైభాగం నుండి క్రింది కాలి గోటి వరకు, ఆ రింగ్ పైనుంచి క్రిందకు, క్రింద నుంచి పైకి ఒక తరంగంలా క్రిందకి పైకి వస్తూ ఉన్నట్లు, వెళుతూ ఉన్నట్లు ఊహించుకోండి. మాస్టర్స్, ప్రేమ అనేది ఒక అనుభూతి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉన్నప్పుడు మీ ప్రేమ ప్రకంపన పెరుగుతుంది. ప్రేమ అనే ద్వారం ద్వారా ఎన్లైటన్మెంట్ కలుగుతుంది మాస్టర్స్. మీలోని అన్ని భావాలను ప్రేమించండి. మీరు నెగిటివ్గా అనుకునే భావాలను కూడా ప్రేమించండి. సంతోషం, మనశ్శాంతి అనే భావాలను ఏ విధంగా ప్రేమిస్తున్నామో అదే విధంగా కోపాన్ని, ద్వేషాన్ని, అనుమానాన్ని, అవమానాన్ని కూడా ప్రేమించండి. మానవత్వాన్ని, దైవత్వాన్ని రెండింటినీ ప్రేమించండి. మీ నెగిటివ్ భావాలను ప్రేమించండి, క్షమించండి. అలా ప్రేమించడం ద్వారా ఆ భావాలలో మార్పు వస్తుంది మాస్టర్స్. మీరు మీ నెగిటివ్ భావాలను ఎప్పుడైతే ప్రేమిస్తారో అవి పాజిటివ్ భావాలుగా మారుతాయి. మీలో నెగిటివ్ ఆలోచన ఉన్నందుకు మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవద్దు.
మీరు వాటితో ప్రేమగా ఉన్నప్పుడు వాటి శక్తి ప్రభావం మీ మీద తక్కువగా ఉంటుంది. ఒక పాజిటివ్ ఆలోచన వందలాది నెగటివ్ ఆలోచనలను తీసివేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలను మనసులో మీరు గాఢంగా ఫీల్ అవుతూ వింటూ ధ్యానంలో ఆ ప్రేమ ప్రకంపనాలను అనుభూతి చెందుతూ ఉండండి మాస్టర్స్. మీ బలహీనతలను బలాలను ప్రేమించడం ద్వారా మీ ప్రేమ పరివర్తనం చెందుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనప్పుడు ప్రేమ కుదింపబడుతుంది. మీ ప్రేమమయమైన ఆలోచనల ద్వారా మీ చుట్టూతా ఉన్న ప్రజలను శక్తివంతులుగా మార్చవచ్చు. మనం ఇతరులను జడ్జ్ చేయడం కానీ లేక విమర్శించటం కానీ చేయకుండా వారి జీవితాలు బాగుపడటానికి మనము ప్రేమమయమైన ఆలోచనలను వారికి పంపించాలి. ఇలా చేయడం ద్వారా వారి ఆలోచనలు బలాన్ని పుంజుకొని మంచి వైపుకి ఆకర్షించబడతాయి. ఇతరులు మీతో రూడ్గా ఉంటూ దయలేని విధంగా మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే వాళ్ళని ఎదుర్కోవద్దు. వారు ఎలా ప్రవర్తించినా వారికి మీరు ప్రేమను పంచండి. ఆ ప్రేమ ఎన్నో రెట్లు పెరిగి మీ జీవితంలో మీకు అందుతుంది. మీ యొక్క ప్రేమ ప్రకంపనాలను పెంచడం ద్వారా మీ సంబంధ బాంధవ్యాలలో మార్పు వస్తుంది. మీకు సంబంధించిన వస్తువులన్నీ కూడా మీ వైబ్రేషన్కి ఆకర్షించబడతాయి. మీ వైబ్రేషన్ మారినప్పుడు మీరు ఆ వస్తువులను అమ్మటం కానీ లేక క్రొత్త వస్తువులను కొనటం కానీ జరుగుతుంది.
మాస్టర్స్, ఇప్పుడు మీ చేయిని మీ హృదయం పైన ఉంచి మీరు మీ హృదయంతో చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నిన్నుగా ఆదరిస్తున్నాను, నేను నీతో కమిట్ అవుతున్నాను. నీ ప్రేమ దారిలో నేను పయనిస్తాను, నన్ను నడిపించు అని అడగండి. గాఢంగా ఫీల్ అవుతూ చెప్పండి. ఇప్పుడు మీ చేయిని నెమ్మదిగా క్రిందకు దించండి మాస్టర్స్. ఇప్పుడు మీ గుండెను ఒక నక్షత్రంగా ఊహించుకోండి. అది ప్రేమను, కాంతిని మీ
కాంతితో సృష్టి. ఈ విశ్వంలో కాంతి ఒక శక్తివంతమైన బలం. ఒకే సమయంలో ఎక్కడైనా లేక ప్రతి చోట కాంతి వర్తమానంలో జీవంను కలిగి ఉంటుంది మాస్టర్స్. కాంతి అనేది మార్పు చెందే ఒక శక్తివంతమైన బలం. మీ విశ్వం గుండా ప్రయాణించే కొత్త కాంతి తరంగం చాలా మార్పులను సృష్టిస్తున్నది. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి కాంతిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. కాంతి మీ ప్రకంపనాన్ని పెంచుతుంది. ఈ కాంతిని మీ శరీరంలోకి తీసుకోవడం ద్వారా మీ పాజిటివ్ ఆలోచనల యొక్క బలాన్ని మీ హృదయ ద్వారాన్ని తెరుస్తుంది. మీరు కాంతితో బంధాన్ని పెట్టుకోవచ్చు. ఆ కాంతి ద్వారా మీ చుట్టూత మంచినే సృష్టించుకోవచ్చు. మీ లోపల ఆ కాంతిని మీ శరీరంలో పెంచుకోవడం ద్వారా మీ ఉన్నత స్థితి వైపుకు ఒక్క చిన్న అడుగు వేసినా మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు మాస్టర్స్. మీరు కాంతి గురించి ఆలోచన చేయడం ద్వారా మీరు ఇంకా ఎక్కువ కాంతిని జీవితంలోనికి అన్వయించుకోవచ్చు. ఎక్కువ కాంతిని మీరు నింపుకోవడం ద్వారా మీ యొక్క శరీరంలో ఆరా పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మీ శరీరం ఎంత కాంతిని పట్టి ఉంచగలదో మీ వైబ్రేషన్ అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ కాంతిని ఆహ్వానించండి.
మీ లోపలికి ధారగా పడుతున్న మినుకు మినుకుమను వెలుతురు క్రింద మీరు నిలబడినట్లుగా ఊహించుకోండి. మీ శరీరము బాగా కాంతితో నింపబడుతున్నట్లుగా ఊహించండి. ప్రతిసారి మీరు కాంతితో కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఉన్నత లోకాలతో ఒక వంతెనను ఏర్పాటు చేసుకున్నట్లుగా ఊహించుకోండి. ఆ వంతెనను మీరు నిర్మిస్తే మీరు ఇంకా ఎక్కువగా రేడియంట్ అవుతారు, అనగా ఎంతో ప్రకాశవంతంగా మీరు మారతారు. ఇప్పుడు మీ శరీరాన్ని అనుభూతి చెందండి. ఆ కాంతి మీ బ్రహ్మరంధ్రం నుండి కాలిగోటి వరకు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంది. మీరు బలంగా సమతాస్థితిలో ప్రేమతో ఉండగల ఫీలింగ్ని సృష్టిస్తున్నట్లు ఊహించుకోండి. అలాగే మీ చుట్టూరా కాంతి ఉందని ఊహిస్తూ మీరు మీ ప్రకంపనాన్ని, అనగా మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. ఈ కాంతిని మీరు మీ శరీరంలో నింపుకోవడం ద్వారా మీ సంబంధాలలో సమతాస్థితిని సృష్టిస్తారు మాస్టర్స్. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే నిశ్శబ్దంగా ఉండి కాంతిని ఆహ్వానించండి. ఇలా ఆహ్వానించుకున్నప్పుడు తొందరగా కానీ లేక ఆలస్యంగా కానీ మీ మధ్యలో ఉన్న ఫీలింగ్ పాజిటివ్గా మారటం గమనిస్తారు మాస్టర్స్.
అలాగే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ చుట్టూత మీరు ఉన్న వాహనం చుట్టూత కాంతిని ఏర్పరచుకొని సురక్షితంగా ఫీల్ అవుతూ రక్షణను పొందొచ్చు. మీ పిల్లలు, మీకు ఇష్టమైన వారు బయటకు వెళ్ళేటప్పుడు కాంతిని వారి చుట్టూత ఏర్పరచండి. మీ ప్రేమపూర్వకమైన ఆలోచనల వలన, మరి కాంతిని ఊహించటం వలన రోజంతా వారి చుట్టూత కాంతి ఉంటుంది. దీని వలన వారు సురక్షితంగా ఉండడమే కాక ఇంకా మంచి విషయాలను చేయగల శక్తి వాళ్ళంతటా వాళ్ళకే లభిస్తుంది మాస్టర్స్. రోగాన్ని నయం చేసే శక్తికి కాంతి ఒక శక్తివంతమైన మూలం. మీ శరీరంలో ఎక్కడైనా అసౌకర్యంగా ఉంటే కాంతిని పంపండి. మీ శరీరాన్ని హీల్ చేయడానికి ఆ యొక్క భాగానికి కాంతిని పంపండి మాస్టర్స్. మీరు కాంతిని ఎక్కువగా మీ లోపలికి తీసుకునే కొద్దీ మీ లోపల ఆ కాంతి పెరిగి మీరు ఇతరుల ఎదుగుదలకు సాయం చేయగలుగుతారు. మీరు ఇది చేస్తున్నప్పుడు మీరు మీ ప్రకాశాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోగలుగుతారు. మాస్టర్స్, మీరు మీ శరీరాన్ని కాంతితో ఉన్నట్లు అనుభూతి చెందండి. సాధ్యమైనంత వరకు కాంతిని మీరు ఆకర్షిస్తున్నట్లు ఊహించుకోండి. మీ ఇంట్లో వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీకిష్టమైన వారికి కాంతిని పంపిస్తున్నట్లు
ఊహించండి. మాస్టర్స్, మీ చేతుల నుండి కానీ మీ హృదయం నుండి కానీ లేక మీ తల పైభాగా నుండి కానీ ఈ కాంతి ప్రవాహాన్ని అతను లేక ఆమెకు కాంతిని పంపించండి. మీరు ఆ విధంగా కాంతిని పంచడం ద్వారా మీ లోపల కాంతిని మరింత ఎక్కువగా పెంచుకోగలుగుతారు. మీరు ఇతరుల కోసం పెంచే కాంతి అనేక రెట్లు పెరిగి తిరిగి మీకు అందించబడుతుంది. మీరు మీ భవిష్యత్తును మీకు ఎలా కావాలని ఊహిస్తారో అలా మార్చుకోవచ్చు. భవిష్యత్తును మీరు ఒక చిత్రంలా ఊహించుకొని కాంతిని కలపడం ద్వారా మీకు కావలసిన భవిష్యత్తులో తేదీని, రోజును లేక నెలను లేక సంవత్సరాన్ని ఎన్నుకొని ఆ సమయానికి ఆ కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ తేదీన మీకు ప్రతిదీ కూడా మంచిగా అనుభవమయ్యేటట్లు ఆ కాంతి సమకూరుస్తుంది. మాస్టర్స్, మీరు మీ కళ్ళ ద్వారా కూడా కాంతిని పంపించవచ్చు. ఇంకొక వ్యక్తికి మీ కళ్ళ ద్వారా కాంతి వెళుతున్నట్లు ఊహించుకోండి. మీరు ఇతరులను తాకినప్పుడు మీ చేతుల ద్వారా కాంతి వెళుతున్నట్లు ఊహించండి. ప్రతి క్షణం మీరు కాంతిని పంపిస్తూ గడిపినట్లయితే మీలో కాంతి అద్భుతంగా పెరుగుతుంది మాస్టర్స్.
మాస్టర్స్, ఇప్పుడు ఈ కాంతి స్థితిలోనే మరొక 5 క్షణాలు ఉండి మీ శరీరాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు మన దేహంలో ఉన్న 7 చక్రాలను శుద్ధి చేసుకుందాం. మానవ దేహంలో 7 చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఈ 7 చక్రాలకు 7 స్వరాలు ఉంటాయి. ఆ స్వరాలను మనము మనసులో గాఢంగా ఫీల్ అవుతూ శుద్ధి చేసుకుందాం మాస్టర్స్.
లంగ్ long long కుండలినీయారోహణం 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 స్వాదిష్టాన వం 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 వం
వాంగ్. కుండలినీయారోహణం 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 మణిపూర రంగ్ Rang.
రంగ్ 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 కుండలినీయారోహణం 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 అనాహత యం యం యం
యంగ్. Young. 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 కుండలినీయారోహణం 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 విశుద్ధి హం హం హం
హం హం హం కుండలినీయారోహణం కుండలినీయారోహణం కుండలినీయారోహణం
कुंडलिनीयारोहणम् 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 सहस्रार ओगुं सत्यम् सत्यम्
సత్యం ఓం సత్యం కుండలినీయారోహణం కుండలినీయారోహణం సహస్రార శాంతి
గుడ్ మార్నింగ్ పార్వతి మ్యామ్. మ్యామ్ మీ వాయిస్ రావట్లేదు మ్యామ్. రావట్లేదు. హలో, వాయిస్ వినబడుతుందా అండి? హలో మాస్టర్స్, ఓకే. ఇందాక సంకల్పాలు ఏమి వాయిస్ వినబడలేదు. లేదు మ్యామ్, వినపడలేదు. ఈ రోజు కల ధ్యానం మనం కంప్లీట్ చేసుకున్నాం సైలెంట్ గా. ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, ఏం పర్లేదు. మనం ధ్యానాన్ని అయితే ఆపట్లేదు. 2 అవర్స్ మనం ధ్యానాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. మరి ఈ రోజు ధర్మము ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ ధర్మాన్ని మనం పోగు చేసుకుంటూ ఉండాలి. అలాగే మీ యొక్క అనుభవాన్ని రాసుకోండి. అతి త్వరలో నేను మీ అందరితో నేను మాట్లాడతాను. విత్ఇన్ 2-3 డేస్ లో నేను మాట్లాడతాను తప్పనిసరిగా. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ని మీరు పుస్తకాల్లో రాసుకోండి. క్వశ్చన్స్ అయినా కానీ, అనుభవాలైనా కానీ, ఏదైనా సరే మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అయినా కానీ. ఎక్కడైతే మీకు ఇష్టము అవసరం ఉంటుందో అక్కడ మీకు సహనం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇష్టం ఉన్న చోట సహనం ఉంటుంది తప్పనిసరిగా, అవసరం ఉన్న చోట కూడా సహనము, మర్యాద, ఎంతో ప్రేమగా మనం మాట్లాడతాం. అదే ఇష్టం లేని చోట ఏదో మాట్లాడామా అహంకారంతో ఉంటాం. ప్రతి పని మీద అంటే మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పనులు ఏవైతే మన దగ్గరకు వస్తూ ఉంటాయో అప్పుడు తప్పనిసరిగా ఆ వ్యతిరేకంగా మనకి ఇష్టం లేని పని ఏదైతే ఉంటుందో దాని పట్లే మనము సహనం కానీ ప్రేమ కానీ అక్కడే మిమ్మల్ని పరీక్ష పెడుతూ ఉంటుంది మీ లోపల ఉన్నటువంటి మీ అంతరాత్మ. అక్కడే మీరు గెలవాలి. ఇష్టం ఉన్న చోట ఏముంది, మనం ఆటోమేటిక్ గా మన సహనం ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడి నుంచో రాదు, బయట నుంచి
మన లోపల నుంచే వస్తుంది. ఏదైతే మీకు ఇష్టం ఉందో, టీవీ చూడటం ఇష్టం ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఎన్ని పనులున్నా సరే అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టేస్తుంది. అప్పుడు సహనం గ్యారంటీగా వస్తుంది, గంట కాదు 2 గంటలు కాదు 3 గంటలు. ఇష్టం లేని పని దగ్గర అబ్బా నాకు సహనం లేదు, అక్కడ ఇష్టం లేదు, అది ఏది లేదు, అని అవసరం లేదు అనుకుంటూ ఉంటాం మనం. అక్కడ మాత్రమే నీకు ఎందుకు సహనం రావట్లేదు అంటే నీకు ఇష్టం లేదు, అది నీకు అవసరం కాదు అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి సహనాన్ని నువ్వు లేదు అనుకుంటున్నావు, కానీ సహనం ఎక్కడి నుంచో రాదు, నీ లోపల నుంచే సహనం అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే సాధన చేస్తూ ఉంటారో, ఈ సాధన చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని చెక్కడం కోసం, మిమ్మల్ని ఇంకా ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వడం కోసం మీకు వ్యతిరేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతుంటాయి మాస్టర్స్. ఈ ప్రతికూల పరిస్థితుల్ని మీరు ఎంతో సహనంతో, ఎంతో ఓర్పుతో, ఎంతో ఆనందంతో దాన్ని స్వీకరించి దాని ద్వారా మనం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఇంకా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాము, మన ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆచరిస్తూ ఉంటాము. చెప్పుకున్నాం కదా అంతకు ముందు 50% స్పిరిచువాలిటీ, 50% ఆధ్యాత్మికత, రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండింటిని మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో మన లైఫ్ లో కూడా మనకి ఆ బ్యాలెన్సింగ్ వస్తుంది. ఎలా వస్తుంది బ్యాలెన్సింగ్? నీ లోపల నుంచే వస్తుంది ఆ బ్యాలెన్సింగ్. ప్రతి పరిస్థితిని మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి అంటే సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉండాలి అంటే నిరంతరం ఎరుకతో వర్తమానంలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పరిస్థితి నీకు ఎదురైనప్పుడు నువ్వు సాక్షిగా ఉండగలుగుతావు. అట్లాగే ఎక్కువగా ఇష్టం ఉన్న చోట మరి ఎక్కువగా, ఇష్టం లేని చోట మరి తక్కువగా చేస్తున్నావు అంటే నీ లోపల ఆ బ్యాలెన్సింగ్ లేదని అర్థం. కాబట్టి ప్రతికూల పరిస్థితులు మనకి వచ్చినప్పుడు దాని పట్ల మనము సహనంగా, ప్రేమగా, ఆనందంగా మనం కనుక దాన్ని స్వీకరిస్తే, యాక్సెప్ట్ చేస్తే వెంటనే అది అనుకూలంగా మనకి, మనం ఏ విధంగా ఆ పరిస్థితిని మనం మలుచుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా అది అనుకూలంగా మనకి మారిపోతుంది. ప్రతికూల పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుంది? నీ లోపల ఆ సహనం, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఆనందం, దాని పట్ల మనకి ఆ కరుణ అవన్నీ ఉన్నప్పుడు ఆ ప్రతికూల పరిస్థితి కూడా అనుకూలంగా మారిపోతుంది. ఎప్పటి వరకు నీకు సహనం ఉండదో, ఎప్పటి వరకు నీ ఆ పరిస్థితి పట్ల నువ్వు వ్యతిరేక భావంతో ఉంటావో అప్పటి వరకు నీకు ఆ పరిస్థితి నేర్పిస్తూనే ఉంటుంది, ప్రతిసారి వస్తూనే ఉంటుంది జీవితంలో ఏ పరిస్థితి అయినా. సో కాబట్టి మనము ఆ సహనాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే మాస్టర్స్, మరి రేపటి రోజున 29వ రోజు 350 కల్లా మనం లాగిన్ అయిపోదాం. మీ యొక్క ప్రతి పరిస్థితిని, ప్రతి అనుభవాన్ని మీరు తప్పనిసరిగా నోట్స్ లో రాసి పెట్టుకోండి, నేను అతి త్వరగా మీ అందరితోటి మాట్లాడతాను. ఓకే మాస్టర్స్, మరలా రేపటి రోజున మళ్ళీ మనం లాగిన్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమణి. థ్యాంక్ యూ మాస్టర్స్. మ్యామ్ చెప్పే ఎక్స్పెరిమెంట్స్, ఎక్సర్సైజెస్ అన్నీ కూడా తప్పకుండా చేయండి మాస్టర్స్. ఎంతో అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది, బికాజ్ నేను ప్రాక్టికల్ గా చేస్తున్నాను, చాలా మంచి రిజల్ట్ చూస్తున్నాను. సో అందరూ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ తిరిగి రేపు కలుసుకుందాం, అందరం కూడా చక్కగా ఒక 10 మినిట్స్ ఎర్లీగా జాయిన్ అయిపోదాం. థ్యాంక్ యూ మ్యామ్.